వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే రీచ్ అయ్యాను ఐకియాకి. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము మనం. చలో లెట్స్ టు షాపింగ్. ఎంట్రన్స్లో అయితే ప్రికాషనరీ మెజర్స్ చాలా బాగున్నాయండి. సోషల్ డిస్టెన్సింగ్ అంతా మార్క్ చేసి పెట్టారు అండ్ చాలా తక్కువ మందినే అలో చేస్తున్నారు లోపలికి. అసలు ఐకియాని ఇంత ఫ్రీగా ఇంత ఓపెన్గా జనరల్గా మనం చూడము. ఈ టైంలో మాత్రం వాళ్ళ ప్రికాషనరీ మెజర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్ళాను, అక్కడంతా ఫర్నిచర్ ఉంటుందన్నమాట. ఇక్కడంతా డైనింగ్ రూమ్, బెడ్రూమ్, ఈ సెటప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద హాల్లో సోఫాస్ ఉన్నాయన్నమాట. సోఫాస్ అండ్ సోఫా కమ్ బెడ్స్, టేబుల్స్ ఇవన్నీ ఈ సెక్షన్లో ఉన్నాయి. కాఫీ టేబుల్స్ కలెక్షన్ చాలా చాలా బాగుందండి. 500 నుంచి ఉన్నాయి. చాలా మంచి మోడర్న్గా ఉన్నవి, చాలా సూపర్ లుక్ ఉన్న టేబుల్స్ ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది. అండ్ ఈ వైట్ కలర్ కాఫీ టేబుల్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. స్పేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కాఫీ టేబుల్ మీద ఏవైతే మనం డెకరేషన్ కోసం పెట్టొచ్చో ఆ ఐటమ్స్ మాత్రం పెట్టారు. ఇక్కడ ఒక సోఫా నాకు చాలా నచ్చింది, ఈ నావీ బ్లూ కలర్ది. ఫర్నిచర్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా వెరైటీ కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ కెఫెటేరియా అయితే కంప్లీట్లీ ఎంప్టీ అండి, అసలు క్లోజ్ అయిపోయింది, ఎవరు అలౌడ్ కాదు. అండ్ కెఫెటేరియా పక్కనే కిడ్స్ సెక్షన్ ఉంది. ఇక్కడ చాలా స్టఫ్డ్ యానిమల్స్ ఉన్నాయి, అయితే వాటి స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 99 రూపీస్, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అన్నమాట. చిన్నది 99 రూపీస్ అండ్ పెద్దగా ఉన్న టాయ్స్ అన్నీ కాస్ట్ పెరుగుతూ ఉంటుందన్నమాట సైజ్ బట్టి. చాలా కలెక్షన్ ఉంది కిడ్స్ దాంట్లో. అండ్ ఇప్పుడు డౌన్ స్టేర్స్కి వెళ్తున్నాను, నా ఫేవరెట్ సెక్షన్. ఇక్కడ నుంచి కిచెన్ ఐటమ్స్ స్టార్ట్ అవుతాయన్నమాట. స్టార్టింగ్ విత్ బేకింగ్ సెక్షన్ అండి. చాలా మంచి కలెక్షన్ ఉంది బేకింగ్లో. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా కూడా కనిపించాయి నాకు. ట్రేస్లోనే చాలా రకాలు ఉన్నాయి, అన్ని రకాల షేప్స్లో ఉన్నాయి. అండ్ మెజరింగ్ కప్స్ దగ్గర నుంచి కుకీ కట్టర్స్ అండ్ యాప్రాన్స్, ఎవ్రీథింగ్ బేకింగ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. వెరీ బిగ్ కలెక్షన్ అన్నమాట బేకింగ్లో. అండ్ ఈ సెక్షన్లో, నెక్స్ట్ కిచెన్ సెక్షన్లో 59 రూపీస్కే చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయండి, చిన్న చిన్నవి. అండ్ ఇక్కడ 79 రూపీస్ ఎనీ ఐటమ్, అంటే మన పీలర్స్, క్యాన్ ఓపెనర్స్ అండ్ టాంగ్స్, స్పూన్స్, వుడెన్ స్పూన్స్ ఇలాంటివన్నీ అన్నమాట. అండ్ కుకింగ్ సెక్షన్లో ఇక్కడ ఒక మంచి డీల్ ఉందండి, 3 సాస్ పాన్స్ 899. నాకు ఈ డీల్ చాలా నచ్చింది. మంచి సైజులో కూడా ఉన్నాయి సాస్ పాన్స్, వాటికి లిడ్స్ లేవు కాకపోతే, బట్ ఇది చాలా మంచి డీల్. ఒకసారి సైజ్ చూపిస్తాను, చాలా మంచి సైజ్ అండి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ అన్ని కిచెన్ యుటెన్సిల్స్, వాటి కింద పెట్టుకోవడానికి కోస్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టీల్ యుటెన్సిల్స్ అన్నీ చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ నెక్స్ట్ డిన్నర్ సెట్ సెక్షన్లోకి వెళ్తే అన్నీ ప్లెయిన్ కలర్స్ ఉన్నాయండి మోస్ట్లీ, అండ్ ఆల్ కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పీస్ వచ్చేసి 150 or 199 అలా ఉన్నాయన్నమాట. సో మనకి ఎన్ని పీసెస్ కావాలో మనం పీసెస్ వైజ్ తీసుకొని మన ఓన్ డిన్నర్ సెట్ని తయారు చేసుకోవచ్చు. ఈ పింక్ కలర్ అయితే నాకు చాలా నచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది.
అండ్ మనం ఇలా మల్టీ కలర్ డిన్నర్ సెట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఎన్ని షేడ్స్లో ఉన్నాయో, ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది. మన ఇంటికి ఒకవేళ మ్యాచ్ అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు. అండ్ బ్లాక్ అండ్ వైట్ కూడా బాగుంది. లేదు మనకి సిరామిక్ వద్దు అనుకుంటే స్టీల్ డిన్నర్ సెట్ కూడా తయారు చేసుకోవచ్చు, స్టీల్వి కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ కాఫీ టీ లవర్స్ ఎక్కడికి వెళ్ళినా కాఫీ మేకర్స్ చూస్తూ ఉంటారు, సో నేను అదే పని చేస్తున్నాను ఇక్కడ. అండ్ నా షాపింగ్ చేసుకుంటున్నాను కొద్దిగా, చాలా మంచి డీల్స్ ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే 100 లోపే చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా మంచి ఐటమ్స్ దొరికాయి నాకు. అండ్ ఇప్పుడు నేను చూసేవి ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ట్రేస్ అండి. అన్ని షేప్స్లో ఉన్నాయి, లైక్ కిడ్స్కి స్టార్ షేప్లో ఉన్నాయి అండ్ ఫిష్ షేప్లో ఉన్నాయి. ఇవి ఒక్కొక్క ట్రే 99 రూపీస్. అవి సిలికాన్తో తయారు చేసినవన్నమాట. ఇవి కూడా డీల్లో ఉన్నాయి. అండ్ ఆ సెక్షన్ తర్వాత ఇవన్నీ గ్లాసెస్ అండి, జ్యూస్ గ్లాసెస్. అవి ఇక్కడ గ్లాసెస్ కూడా కలర్లో ఉన్నాయి, బ్లూ కలర్, పింక్ కలర్. అవి చాలా బాగున్నాయి. ఎవరైనా మ్యాచింగ్ లాగా ఇంటి డెకోర్కి మ్యాచ్ అయ్యేలాగా గ్లాసెస్ కూడా తీసుకోవాలనుకుంటే బాగుంటాయి. ఇవన్నీ పిల్లోస్ అండ్ కుషన్స్ సెక్షన్ అన్నమాట. దీంట్లో పెద్దగా డీల్స్ ఏమీ నాకు అనిపించలేదు, నార్మల్ ప్రైసెసే ఉన్నాయి. అన్ని రకాల షేప్స్లో ఉన్నాయి పిల్లోస్. అండ్ చాలా చాలా టైప్స్ ఆఫ్ కుషన్ కవర్స్ ఉన్నాయి. ఐకియాకి వెళ్ళాలి అనుకుంటే దిస్ ఈజ్ ద గుడ్ టైం అండి. జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ కొద్దిగా పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను బ్లూ కలర్ టవల్ సెట్ కోసం వెతుకుతున్నాను, బట్ నాకు కావాల్సిన షేడ్ కనిపించలేదు. అండ్ ఐకియాలో ఎవ్రీ సెక్షన్కి వాళ్ళు శానిటైజర్ వేస్తూ ఉన్నారనమాట. అండ్ ఎవ్వరూ మాస్క్ లేకుండా లేరు, అందరూ మాస్క్ వేసుకొని ఉన్నారు. అండ్ శానిటైజర్ అయితే మనకి ఎవ్రీ ఫ్యూ స్టెప్స్ ఎవరో ఒక ఎంప్లాయీ నించొని ఉంటున్నారు, అందరికీ శానిటైజర్స్ ఇచ్చారనమాట. అండ్ ఈ ల్యాంప్ గుర్తుపట్టారా, మా ఇంట్లో హాల్లో ఉంది, అది ఇక్కడి నుంచే తీసుకున్నాను. ఇది 3 సెట్టింగ్స్లో ఉంటుందండి, క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ లైట్స్ సెక్షన్ అండి ఇది. ఎన్ని రకాల లైట్స్ కలెక్షన్ ఉందంటే లాస్ట్ టైం నేను చూసిన దానికంటే కూడా డబల్ ఉన్నాయి. ఇప్పుడు కలెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రైసెస్ కూడా పెద్దగా ఎక్కువ కాస్ట్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ వైట్ లైట్స్ ఉన్నాయి కదా, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దెమ్. సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఎంత బాగున్నాయంటే ఈ 4 కూడా నాకు చాలా నచ్చాయి, వెరీ బ్యూటిఫుల్. అండ్ మనం ఇంటి కోసం లైట్స్ కొనాలి అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నా ఒపీనియన్. అండ్ ఇవి కిడ్స్ రూమ్స్ కోసం పనికొచ్చే లైట్స్ అన్నమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇది బాస్కెట్స్ సెక్షన్ అండి. ఇక్కడ ప్లాస్టిక్ బాస్కెట్స్ ఉన్నాయి, కేన్వి ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అండ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉన్నాయి. అండ్ మినిమం ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ ప్లాస్టిక్, దాంతో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ పెద్ద వచ్చేసి 699, 799 అలా ఉన్నాయి వుడెన్వి. అండ్ ఫోటో ఫ్రేమ్స్ సెక్షన్కి వచ్చామండి. ఎంత పెద్ద కలెక్షన్ ఉంది అంటే థౌజండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి, చాలా చాలా పెద్ద కలెక్షన్ ఉంది.
నేను లాస్ట్ టైం మా ఇంటి కోసం వచ్చినప్పటికంటే కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు అన్ని డిపార్ట్మెంట్స్లోనూ డబల్ కలెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా ఉన్నాయండి, అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ ఒక ఫోటో ఫ్రేమ్. ఇంకా తర్వాత అన్ని ప్రైస్ రేంజెస్లోనూ ఉన్నాయన్నమాట, సైజ్ అండ్ షేప్ దాన్ని బట్టి. మనం ఇక్కడ సింగిల్ తీసుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ తీసుకొని మనమే దాన్ని ఒక సెట్ లాగా చేసుకోవచ్చు. అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం డెకరేట్ చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు పెయింటింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుందండి ఈ ఫోటో ఫ్రేమ్స్ తర్వాత. చాలా మంచి కలెక్షన్ ఉంది పెయింటింగ్స్ కూడా. మా ఇంట్లో పెయింటింగ్స్ నేను ఈ సెక్షన్ నుంచే తీసుకున్నాను, బట్ అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది. ఆ మొనాలిసాది చాలా బాగుందండి పెయింటింగ్, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ పైన రోజెస్ ఉంది కదా, అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చార్మినార్ది అయితే అద్దరిపోయింది. ఇవి సెట్ పెయింటింగ్స్ అన్నమాట, నేను మా ఇంట్లో పెట్టాను చూసారా. ఇదిగో లాస్ట్లో ఈ డీర్ ఉన్నాయి కదా రెండు, అవి నేను మా ఇంటి కోసం తీసుకున్నాను. సో అలాంటివే అదే సైజు చిన్న చిన్న పెయింటింగ్స్ అన్నమాట ఇవి, రెండు రెండు పెడితే బాగుంటాయి. అండ్ ఈ సెక్షన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. చిన్న చిన్న ప్లాంట్స్ అన్నమాట ఆర్టిఫిషియల్వి. మనం ఇది తీసుకొని వేరే పాట్ కూడా తీసుకొని ఆ రెండింటిని ఒక సెట్ లాగా పెట్టుకోవాలి. సో పాట్స్ కూడా ఉన్నాయి కదా సైడ్లో, అలా మనం పాట్ విడిగా తీసుకొని ఆ ఆర్టిఫిషియల్ ప్లాంట్ని దాంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇలాంటిది కూడా మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది. ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉందండి, చాలా బాగుంది. బట్ డీల్స్ అయితే ఏమీ లేవు దీంట్లో, ప్రైసెస్ ఇంతకు ముందులాగే నార్మల్ ప్రైసెసే మెయింటైన్ చేస్తున్నారు. ఈ సెక్షన్ మొత్తం ఫ్లవర్ వేజెస్, ఎన్ని రకాల షేప్స్ అండ్ సైజెస్లో ఉన్నాయంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకొని దీంట్లో పెట్టి ఒక టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి అన్నమాట. అండ్ మోస్ట్లీ పేస్టల్ కలర్స్ ఉన్నాయి, ఈవెన్ ఫ్లవర్స్ కూడా పేస్టల్ కలర్సే ఉన్నాయి. అండ్ ఇవన్నీ లాంగ్ స్టెమ్ ఉన్న ఫ్లవర్స్ అన్నమాట. ఇవి కార్నర్లో పెద్ద పెద్ద వేసెస్లో పెడతాం కదా ఆ టైప్ అన్నమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 199, 299 అలా ఉంది వీటి ప్రైస్, బట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది క్యాండిల్ సెక్షన్ అండి. ఐకియాకి వచ్చినప్పుడు క్యాండిల్స్ తప్పకుండా తీసుకోవాలి అనేది నా ఒపీనియన్. చాలా చాలా కలర్స్, సైజెస్, ఫ్రెగ్నెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఈ క్యాండిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 89 రూపీస్, అండ్ వాటి సైజ్ కూడా బాగుంది. అండ్ వెనీలా, గ్రీన్ యాపిల్ ఈ ఇలాంటి ఫ్లేవర్స్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇది వర్త్ బయింగ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఒక క్యాండిల్ నాకు బాగా నచ్చిందండి, ఎవరైనా మనకి పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఒక ఫ్లవర్లా ఉంది, దాని లోపల మనకి క్యాండిల్ పెట్టుకోవచ్చు అనమాట. క్యాండిల్ హోల్డర్ కాపర్ కలర్లో ఉంది, 250 దీని ప్రైస్. మనం డైలీ ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అది. అండ్ ఇదంతా బాల్కనీ అండ్ లాంజ్ ఎట్లా సెటప్ చేసుకోవాలి, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ ఉన్నాయి. బాల్కనీ చైర్స్ కూడా ఉన్నాయి.
ఐకియాలో షాపింగ్ చేయడం నాకు నార్మల్గానే చాలా ఇష్టం. అండ్ ఈ టైంలో కూడా నేను ఎక్కడా డిస్టర్బ్ అవ్వలేదు, సేఫా కాదా అని అంత భయపడాల్సిన అవసరం రాలేదు. అంత బాగా చేశారు, చాలా చాలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నారు. చాలా బాగుందండి, వర్త్ షాపింగ్ హియర్. అండ్ డీల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇంటికి వచ్చేసామండి. ఐకియా ఇస్ మై ఫేవరెట్ స్టోర్. అక్కడ నేను ఎన్ని గంటలైనా స్పెండ్ చేయగలను. బట్ కెఫిటేరియా కూడా ఓపెన్ ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఏం చేస్తాం, హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం. అక్కడ కాఫీ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట, అది తాగడం మాత్రం మిస్ అయ్యాను. అండ్ అన్నీ చాలా బాగుండే, న్యూ స్టాక్ అనిపించింది నాకు. అండ్ జనాలు కూడా తక్కువ మంది ఉండడం వల్ల కొద్దిగా సేఫ్టీ బాగుంది. అండ్ తిరిగి చూసేటప్పుడు కూడా కొద్దిగా స్పేస్ ఉందన్నమాట, లేదంటే చాలా క్రౌడెడ్గా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడైతే చాలా బాగుంది. అండ్ చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాను కాబట్టి ఒక న్యూ ఎంతు వచ్చిందనమాట నాలో. అండ్ కొన్ని థింగ్స్ కొన్నాను నేను, ఏవైతే నాకు అవసరం అండ్ ఏవైతే నాకు మంచి డీల్లో ఉన్నాయి అనిపించినవి అవి కొన్నాను. అండ్ ఇప్పుడైతే నేను అవి బ్యాగ్లోంచి ఓపెన్ కూడా చేయలేదన్నమాట. సో రేపటి వీడియోలో ఒక్కొక్క ఐటెం తీసి చూపిస్తాను అండ్ వాటి ప్రైసెస్ కూడా చెప్తాను. అండ్ సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి. బై బై, టేక్ కేర్.